మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. హత్య కేసును విచారిస్తున్న సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని మరోసారి విచారించేందుకు ఇటీవల పలుసార్లు నోటీసులు పంపించారు. అయినా అవినాష్ రెడ్డి పలు కారణాలతో విచారణకు రాలేనని చెప్పారు. సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తుందన్న వార్తల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ సమయంలో ఆయన లాయర్ శుక్రవారం హైకోర్టులో తమ వాదనలు వినిపించారు. సుమారు 6 గంటల పాటు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. అవినాష్ ను కావాలనే సిబిఐ ఇరికిస్తోందని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి తరపు లాయర్లు వైఎస్ సునీత న్యాయవాదుల మధ్య వాదోపవాదనలు జరిగాయి. ఈ సమయంలో అందరి వాదనలు ఇవాళే వింటామని న్యాయమూర్తి తెలిపారు. మధ్యలో కలుగజేసుకున్న సునీతారెడ్డి తమ వాదనలు వినిపించేందుకు కూడా అంతే సమయం ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. దీంతో సునీతారెడ్డిపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. లిమిట్స్ లో ఉండాలంటూ కోర్టు సీరియస్ అయ్యింది. అయితే శనివారం హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్పై విచారణ ప్రారంభమైంది. దీంతో శుక్రవారం హైకోర్టులో జరిగిన ఘటనకు సునీతారెడ్డి కోర్టుకు క్షమాపణలు చెప్పారు. మరోవైపు అవినాష్ హత్య కేసు విషయంపై శనివారం తెలంగాణ హైకోర్టులో విచారణ సందర్భంగా సిబిఐ తమ వాదనలు వినిపించింది. సిబిఐ తరపున వాదిస్తున్న ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిల్ తమ వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తులో మొదటి నుంచి ఆటంకాలు సృష్టిస్తున్నారని కోర్టుకు తెలిపారు. దర్యాప్తు మా పద్దతి ప్రకారం చేస్తాం కానీ అవినాష్ కోరుకున్నట్లు కాదని సిబిఐ కోర్టుకు తెలిపింది. అవినాష్ విచారణకు సహకరించటం లేదని, దర్యాప్తు జాప్యం చేసి లబ్ది పొందాలని చూస్తున్నారని సిబిఐ పేర్కొంది. నోటీసు ఇచ్చినప్పుడల్లా ఏదో ఒక కారణం చెప్పి హాజరు కావటం లేదని, ఎంతో మందిని విచారించాం, కొందరిని అరెస్ట్ చేశాం, మిగతా వారికి లేని ప్రత్యేక పరిస్థితి అవినాష్ కు ఏంటని సిబిఐ ప్రశ్నించింది.